ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ అవసరం అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం ఎంపిక కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుపలే ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతరకేమీ కొత్త ఏమీ కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలా అనిపిస్తుంది దీంతో రాజ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబలంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరిలా చేశారంటే రచితామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజు తరుణ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ముకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుపు అప్డేట్ వస్తా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూలేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ ఏ ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజ్ తరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కదా బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆశిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తలు ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం ఎంపిక కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అని పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరెలా చేశారంటే రచితామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ రాయ్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ముకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఒక కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ ఇమేజ్కు కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయబలంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబలంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీతి ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ త్రితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం గోపిసుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచి పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షన్లా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించదు కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు వేషాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రామ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపిక కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరికి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెన కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్ కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక మరి నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ ఏ ఏమాత్రం కనిపించదు కథనమంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన పెదమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తతనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ వితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించడం ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరిలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజు నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రావు తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రమ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తలు ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరికి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముక్కే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలో అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికొస్తే వస్తే తరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆశిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం గోపిసుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరా ఇక కథ విషయానికి వస్తే చరిత్రామ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంకా అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా గత ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించడం ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీజు ఇద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచితామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్ర సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు వేషాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాయ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమన ఇక కథ విషయానికి వస్తే చరిత్రామ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తలు ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ అవసరం అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం ఎంపి కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ముకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఒక కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీత ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన పెదమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ దితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరికి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమీ కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షన్లా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బయలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెన తెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలో అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనమంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తతనం లేని కదా బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం గోపి సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరా ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సీఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీత ఇక ఎవరిలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రమ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరికి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షన్లా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీతి ఇక ఎవరెలా చేశారంటే రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మవు పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ ఏ ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ తరుణ్ నటన పెదమార్థంలో కొన్ని సన్నివేశాలు వేషాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం గోపిసుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరా ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత పెద్దమ్మ అవసరం అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపులంకా అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించడం ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూలేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరిలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు వేషాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అని చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతాగదు ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమీ కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షన్లా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీతి ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం గోపి సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రాం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తన తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అని చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షన్లా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్ మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీల్లో కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ రాయ్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమ్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ముకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుపు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్ మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంప చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తతనం లేని కదా బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఒక కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలో అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలో అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు ఇక ఎవరెలా చేశారంటే రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్ర సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించదు కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేషాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమ్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రమ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బయలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంకని పల్లెటూరికి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య రుచి గురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెన కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంక చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తుంది ఎప్పుడైతే హీరో రాయబ్లంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీతూ ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏ ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ తరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ వితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు ఆ మూకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించడం ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఒక కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంబ చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబలంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు రీతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్ ఇక ఎవరిలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షోలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మూ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమనాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ అవసరం అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు అనే పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షంలా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతినాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీత ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షూలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కమెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ తరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రావు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచనా దర్శకత్వం రామ్ భీమరాడు ఇక కథ విషయానికి వస్తే చరిత్రం పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసంధర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా ఎంపికవాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అని పల్లెటూరుకి చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్మకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా తగదు ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్నీ వదులుకోవాలి ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలో అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్ కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి పాత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయబులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడో అక్కడి నుంచి కథ కాస్త వేగం పుంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విచార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరెలా చేశారంటే రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీల్లో కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానందం వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైనా నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలు కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం పేరు పురుషోత్తముడు నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ ఆసిని రమ్యకృష్ణ ప్రకాష్ రాయ్ తదితరులు నటించారు ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్ నిర్మాత డాక్టర్ రమేష్ సంగీతం సుందర్ రచన దర్శకత్వం రామ్ భీమనర్ ఇక కథ విషయానికి వస్తే చరిత్రమ్ పుట్టకతోనే కోటీశ్వరుడు భారత్లోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన పిఆర్ గ్రూప్స్ అధినేత ఆదిత్యరామ్ తనయుడు లండన్లో చదువులు పూర్తి చేసుకొని దేశానికి తిరిగి వస్తాడు అతను వచ్చి రాగానే పిఆర్ గ్రూప్స్ కొత్త సీఈఓ నియమించాలని ఆదిత్యరామ్ నిర్ణయించుకుంటాడు కానీ దానికి రచిత్ పెద్దమ్మ వస్తుందర అడ్డు చెబుతుంది కంపెనీ బైలా ప్రకారం సిఈఓగా కావాల్సిన వ్యక్తి ఎవరైనా సరే వంద రోజుల పాటు ఓ సామాన్యుల అజ్ఞాత జీవితం గడపాల్సిందేనని పట్టుబడుతుంది దీంతో రచిత్ తనని తాను నిరూపించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కడియం సమీపంలో ఉన్న రాయపు లంక అని చేరుకుంటాడు మరి అక్కడికి వెళ్ళాక చరిత్రాం జీవితం ఎన్ని మలుపులు తిరిగింది ఓ రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతను ఆ తర్వాత ఆ ఊరి పూల రైతుల్ని కాపాడేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు రచిత్కు అమ్ముకు మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది మిగతా కథ ఇక ఎలా ఉందంటే కోటీశ్వరుడైన కుర్రాడు కొన్ని వ్యక్తిగత లక్ష్యాల కోసం అన్ని వదులుకొని ఓ సామాన్యుల కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడపాల్సి రావటం ఈ క్రమంలో పల్లెటూరుకి వచ్చి అక్కడ సమస్యల్ని పరిష్కరించి ఆ ఊరి దేవుడిగా మారటం ఈ తరహా కథాంశాలు వెనతెరకేమి కొత్త ఏమి కాదు పురుషోత్తముడు కూడా తాను ముఖ్యే దర్శకుడు రాసిన కథలను తెరపై ఆవిష్కరించిన ఏమాత్రం కొత్తదనం కనిపించదు ఓ కోణంలో శ్రీమంతుడు పాత్రకి వర్షంలా అనిపిస్తుంది ఇంకో కోణంలో బిచ్చగాడుకు అప్డేట్ వర్షన్లా అనిపిస్తుంది దీంతో రాజ్ తరుణ్ ఇమేజ్ కు మించిన కథ కావడంతో ఎలివేషన్లు యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ అతిగా అనిపిస్తాయి ఆత్ర పరిచయం కథ నేపథ్యం సినిమాని త్వరగానే మొదలుపెట్టిన దర్శకుడు రాయపులంపై చేరాక మరీ నెమ్మదిగా సాగుతుంది హీరో హీరోయిన్ పరిచయం ప్రేమ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్ని ఇస్తుంది ఎప్పుడైతే హీరో రాయపులంక పూల రైతులను జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబడేందుకు సిద్ధపడతాడు అక్కడి నుంచి కథ కాస్త వేగం పంచుకుంటుంది ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అయితే ప్రథమార్థం వరకు పడుతూ లేస్తూ సాగిన కథను విద్యార్థానికి వచ్చేసరికి పూర్తిగా గాడి తప్పుతుంది కథలో ఎక్కడ బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి నాయకుడికి పాత్రకి శక్తివంతంగా ఫీట్లు ఇక ఎవరెలా చేశారంటే రచిత్రామ్ పాత్రలో రాజ్ తరుణ్ చక్కగా ఒదిగిపోయాడు ఈ సినిమాలో తనకు ఓ స్టార్ హీరో స్థాయి ఎలివేషన్లు యాక్షన్ షీలు కొనుగపడ్డాయి కాకపోతే ఇది చాలా చోట్ల తన ఇమేజ్ను మించిన కథలా అనిపిస్తుంది అమ్మ పాత్రలో పల్లెటూరు అమ్మాయిల ఆశని సుధీర్ తెరపై అందంగా కనిపిస్తుంది మిగిలిన వాళ్ళు పరిధి మేరకు నటించారు సత్య బ్రహ్మానంద వంటి కామెడియన్లు తక్కువ మెరిసిన ప్రవీణ్ పాత్రే సినిమాలో కొన్నైన నవలు పంచుతుంది దర్శకుడు రామ్ రాసుకున్న కథలో కొత్తదనం ఏమాత్రం కనిపించ కొత్తదనం ఏమాత్రం కనిపించదు కథనం అంతా ఊహలకు తగ్గట్టుగానే సాగుతుంది ఇక బలాల విషయానికి వస్తే రాజతరుణ్ నటన ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ బలమైన సంఘర్షణ లేకపోవడం మరియు ద్వితీయార్థం చివరిగా చెప్పాలంటే సర్వసాధారణమైన నడిచే పురుషోత్తముడు